हरे कृष्ण प्रभु जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। సో ఎంతవరకు చదువుకున్నామండి? 37వ శ్లోకం వరకు చదువుకున్నాం. సో ధ్రువుడు విష్ణువు యొక్క అన్వేషణలో అరణ్యాలకి వెళ్తున్నప్పుడు నారదుడు కలవడం జరిగింది. నారదుడు ఆయన ధ్రువుణ్ణి పరీక్షించాలి అని అనుకున్నారు. అందుకనే ధ్రువుడికి అన్ని రకాలుగా నువ్వు నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోమని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ దానికి సమాధానంగా ధ్రువుడు మాట్లాడుతున్నారు. ఆయనలో ఒక క్షత్రియ లక్షణం అనేటువంటిది కనిపిస్తుంది. సో తన కోరికను కూడా బయటపెట్టేశారు. ఆయన తన సవతి తల్లి అన్నటువంటి మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక క్షత్రియుల్లో ఉండాల్సినటువంటి పౌరుషం ఏదైతే ఉంటుందో అది ధ్రువుల్లో కనిపించింది. తన తల్లి యొక్క దౌర్భాగ్య స్థితికి ధ్రువుణ్ణి పీనలైజ్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే తన తల్లిని తన తండ్రి ప్రేమించకపోవడం వల్ల సునీతి, సో సునీతి పుత్రుడు అవడం వల్ల ఆయనకి తన తండ్రి యొక్క సింహాసనాన్ని కూడా అధిష్ఠించేటువంటి అర్హత లేదు అని చెప్పేసి సవతి తల్లి అన్నటువంటి మాటలకి ప్రతీకార భావంతో ధ్రువుడు తన తాతకి మించినటువంటి, లేకపోతే తాతకి తండ్రి ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడికి మించినటువంటి రాజ్యానికి రాజు కావాలి అని అనుకున్నారు ఆయన. అంటే బ్రహ్మదేవుడు ఏ రాజ్యానికి రాజండి? అంటే ఈ బ్రహ్మదేవుడి ద్వారానే ఈ సృష్టి అంతా జరుగుతున్నది కాబట్టి ఈ సృష్టి మొత్తానికి మించినటువంటి రాజు కావాలి, అది ఆయన కోరుకున్నటువంటి కోరిక. అలాంటి కోరికను నేను నెరవేర్చుకోవాలి అని అంటే నేను ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి నారదుడిని అడుగుతున్నారు. ఎందుకంటే ధ్రువుడికి కూడా తెలుసు నారదుడి ద్వారా ఇది సాధించగలను అనేటువంటి విషయం. నారదుడు గొప్ప భక్తుడు కాబట్టి భక్తుడి యొక్క కరుణ ఉంటే భగవంతుని జయించవచ్చు. అందుకనే ఆయన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయట్లేదు, శివుడి కోసం తపస్సు చేయట్లేదండి, విష్ణువు కోసం తపస్సు చేయటం కోసం వెళ్తున్నారు. విష్ణువు కోసం తపస్సు చేస్తేనే బ్రహ్మదేవుడికి మించినటువంటి రాజ్యాన్ని ఆయన పొందగలుగుతాడు. అది తన తండ్రి తన తల్లి ద్వారా తను తెలుసుకున్నటువంటి విషయం. అందుకనే విష్ణువు కోసం విష్ణువు యొక్క అన్వేషణలో ఆయన అరణ్యాలకు రావడం జరిగింది. కానీ ఎలా ఆ సాధన చేయాలి, ఏ విధంగా విష్ణువును పొందాలి అనేటువంటి విషయం ఆయనకు తెలియదు. అదృష్టవశాత్తు ఆయన విష్ణువును పొందాలి అని బయటికి వెళ్ళాడు కాబట్టి విష్ణువే స్వయంగా నారదుడిని పంపించాడు. సో ఆ విధంగా మనకి భగవంతుడి యొక్క అన్వేషణలో మనం ఉంటే గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సో అది ఈ వృత్తాంతం నుంచి మనకి అర్థమయ్యేటువంటి విషయం. కాబట్టి నారదుడు ముందు గురువుగా ధ్రువుణ్ణి శిష్యుడిగా అంగీకరించాలి అని అంటే ఏ గురువు అయినా సరే శిష్యుడిగా ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధంగా అయినా సరే అంగీకరించరు. కాబట్టి శిష్యుడుగా అంగీకరించడానికంటే ముందు ఆయన అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారనమాట. సో ఈ పరీక్షల్లో ధ్రువుడు నెగ్గుతారా లేదా అనేటువంటిది ధ్రువుడి యొక్క మాటల్లో మనకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు ధ్రువుడు ఏం చెప్పారండి? ఓకే, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు చెప్పే విషయాలు బాగానే ఉంటాయి, కానీ నేను వాటన్నిటిని స్వీకరించే పరిస్థితుల్లో లేను, ఎందుకంటే నా మనసు చాలా కండోలంగా ఉంది, నేను చాలా బాధలో ఉన్నాను, నాకు పౌరుషం ఎక్కువగా ఉంది, నేను బ్రహ్మదేవుడికి మించినటువంటి రాజ్యాన్ని పొందాలి, దానికి ఏం చేయాలో చెప్పు, అది తప్ప నేను ఇంకేది చెప్పినా నేను వినను అన్నటువంటి భావంలో ధ్రువుడి సమాధానం చెప్పడం అనేది జరిగిందనమాట. అది మనం 37వ శ్లోకం వరకు చూసాము. 38వ శ్లోకం, 8వ అధ్యాయం, 38వ శ్లోకం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. నూనం భవాన్ భగవతో యో అంగజః పరమేష్టినః విదుదన్నతతే వీణాం హితాయ జగతోర్కవత్
అనుపమ మాతాజీ చదువుతున్నాను మాతాజీ. హే ప్రభు, బ్రహ్మదేవుని ఉత్తమ పుత్రులకు మీరు సమస్త జగత్తు యొక్క హితము కొరకు వీళ్ళను మీటుచు పర్యటించు. మీరు సమస్త జీవుల లాభం కొరకై విశ్వమంతటను పరిభ్రమించు సూర్యుని వంటి వారు. సూర్యుడు కూడా చూడండి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదండి, సూర్యుడి యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు తన సొంత లాభం కోసం తిరగరండి, మనందరికీ ఉపయోగకరంగా ఉండడం కోసం, మనందరికీ మంచి చేయడం కోసం ఆయన సూర్యుడు తిరుగుతూ ఉంటారు. అలానే ఈయన నారదుణ్ణి, సూర్యుడిలాగా నువ్వు తిరుగుతూ ఉంటావు, విశ్వమంతా నువ్వు తిరిగేటువంటిది ఎందుకు అంటే మాలాంటి జీవుల యొక్క లాభం కోసం తిరుగుతావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు నారదుడు ఈయనకి సహాయం చేయగలడు అని చెప్పేసి ధ్రువుడు ఒప్పుకున్నారు. అందుకనే ధ్రువుడు నారదుడినే ఆశ్రయిస్తున్నారు అన్నమాట, ఆ గురువుగా అంగీకరించ. అంటే ఇప్పుడు నువ్వే నాకు గురువు అవు అనేటువంటి విషయాన్ని ధ్రువుడు చెప్తున్నారు నారదుడికి. చదవండి మాతాజీ. భాష్యము, ఐశ్వర్యమునందు తన తండ్రి తాతల రాజ్యమునే అతిశయించుడి సామ్రాజ్యము తనకు లభించగలనన్నది ఆశను ధ్రువుడు అంటే చిన్నపిల్లవాడైనను వ్యక్తం కావించెను. సమస్త లోకవాసులకు లాభమును గూర్చు నిమిత్తమే సూర్యుడు విశ్వమంతయు పరిభ్రమించుచుండెను. అట్టి సూర్యుని వలనే ప్రపంచమునకు వెలుగును గూర్చుటే ఏకైక కార్యంగా కలిగిన నారదముని వంటి మహాత్ముని కలిసేందుకు అతడు హర్షమును కూడా వెలిగుచుచున్నాడు. ఏ విధముగా కృష్ణ భక్తులు కావచ్చునో ఎల్లరకు బోధించుచు సమస్త విశ్వమునకు పరమోత్తమకు సంక్షేమ కార్యమును నిర్వహించుట అనేది ఏకైక ప్రయోజనముతోనే నారదముని విశ్వమంతయు తిరుగుచుండెను. కనుకని తన కోరిక అతి అసాధారణమైనను నారదముని దానిని తీర్చగలరని ధ్రువుడు పూర్తి విశ్వాసమును కలిగియుండెను. నారదముని యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం గురించి ఇక్కడ హైలైట్ చేస్తున్నారండి. నారదముని విశ్వమంతా తిరిగేది మనకి సినిమాల్లో చూపించినట్లు నారదుడి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఏమి ఇక్కడ చెప్పట్లేదు. సో నారదముని యొక్క భావం పర్పస్ ఎందుకు అంటే అందరినీ భక్తులుగా మార్చడం, అందరికీ ఉద్ధరించడం, అందరినీ ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకువెళ్ళడం, అంటే భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు నారదముని. సో అయితే ఇప్పుడు ధ్రువుడికి కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది చాలా అసాధారణమైనటువంటి కోరిక. బ్రహ్మదేవుడి రాజ్యం కంటే కూడా గొప్ప రాజ్యాన్ని పొందడం అనేటువంటిది అసాధారణమైనటువంటి కోరిక. అయితే అలాంటి అసాధారణమైనటువంటి కోరికను కూడా నారదుడు తీర్చగలడు అనేటువంటి నమ్మకం ధ్రువుడికి ఉంది. కాబట్టి ధ్రువుడికి నారదుడి గురించి తెలుసు, నారదుడు అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి కర్మలు చేస్తారు అనేటువంటి విషయం, అందుకని నారదుడు చెయ్యగలరు అని చెప్పేసి నారదుని నమ్మారనమాట. నెక్స్ట్. ఇచ్చట సూర్యుని ఉపమానము మిగులు ప్రధానమైనది. పరమ కరుణామయుడు మగు సూర్యుడు ఎటువంటి భేదభావము లేకుండా సర్వత్రా కాంతిని ప్రసరించును. నారదముని కూడా అట్లే తన ఎడ అనుగ్రహమును చూపవలనని ధ్రువుడు అర్థించుచున్నాడు. బద్ధజీవులు అందరూ శుభమును గూర్చు ప్రయోజనముతోనే ఆయన విశ్వమంతయు పర్యటింతురని ధ్రువుడు పలికెను. అనుగ్రహమును చూపి తన విశేష వాంఛను తీర్చుమని అతడు నారదమునిని అర్థించెను. తన కోరికను తీర్చుకొనుటకు ధ్రువుడు దృఢ నిశ్చయుడై ఉండెను. ఆ ప్రయోజనముతోనే అతడు ఇంటిని రాజప్రసాదమును వీడెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పటి వరకు ధ్రువుడు మాట్లాడారండి, ధ్రువుడు మాట్లాడినటువంటి మాటల్లో మనకి ఏం అర్థం అవుతుంది అంటే తిరిగి వెళ్ళాలి అని ఒప్పుకోలేదు. నారదుడు చెప్పినటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో ఈ వయసులో కాదు, కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు చేతి కానీ అప్పుడు నువ్వు అన్వేషిద్ది కానీ నువ్వు కోరుకున్నటువంటి కోరికను కోరుకుంది తీర్చుకోవడం కోసం నువ్వు సాధన చేద్ది కానీ అనేటువంటి విషయాన్ని నారదులు చెప్తే ఈయన నాకు రాజ్యం కావాలి, బ్రహ్మదేవుడి కంటే ఎక్కువ పెద్ద రాజ్యమే కావాలి, అందుకు నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. కానీ సరే నువ్వు చెప్పినట్లు వింటాను, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత వస్తాను అనేటువంటి మాట అనడం లేదనమాట. సో నెక్స్ట్. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. భగవాన్ నారదస్తథా ప్రీతః ప్రత్యాహతం బాలం తద్వాక్యమనుకంపయ కామేశ్వర మాతాజీ.
కృష్ణ కామేశ్వర మాతాజీ అత్తజీ కొంచెం ఇవాళ చదవలేను సరే కృష్ణ నేను వింటున్నాను అత్తజీ బయట లక్ష్మీ ఆత్మపుర మాతాజీ చదువుతారా నా దగ్గర బుక్ లేదు కదండి ఓకే నెక్స్ట్ ఎవరు మాతాజీ మీరు చదవండి మాతాజీ నేను చదువుతాను ప్రభుజీ నేను చదివేస్తాను మైత్రేయుని ఇట్లు పలికెను మైత్రేయముని మహాత్ముడకు నారదముని ద్రో మహారాజు పలుకులను విని అతని ఎడ మిగుల దయాళువయ్యను అంతటా ఆ బాలుని ఎడ నిర్హేతుక కరుణను చూపుచు ఇట్లు ఉపదేశించను మైత్రేయుడు మాట్లాడుతున్నారండి మధ్యలో ఓకే ఇప్పటి వరకు ధ్రువుడు మాట్లాడాడు ధ్రువుడు మాట్లాడినంతా విన్నారు విని తరువాత నారదుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు చెప్తున్నారండి చదవండి మాతాజీ భాష శ్రీల నారదముని ఆది గురువైనందున తనను కలిసిన వారందరకు పరమోత్తమ లాభము చేకూర్చటే సహజముగా తని ఏకైక కార్యము ఇక ధ్రువుడు చిన్న బాలుడు అతను కోరిక కూడా ఆటలాడు బాలుని కోరిక వంటిది అయినను నారదముని ఆ బాలుని దయాళువై అతని హితము కొరకు ఈ వాక్యమును పలికెను ఆయన కోరిక అసహజమైనటువంటి కోరిక అయినా సరే నారదుడు కన్సిడర్ చేసినట్లున్నారు అందుకనే నారదుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు నారద ఉవాచ భగవాన్ వాసుదేవస్తం భజతం ప్రవణాత్మనాధారాణి మాతాజీ లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ నారదముని ధ్రువునితో ఇట్లా పలికెను వాసుదేవుని భక్తి యోగ పదమును అనుసరించమని నీ జననీయగు సునీతి వసిగిన ఉపదేశము నీకు యుక్తమైనది కనుక ఆ దేవదేవుని భక్తి అందే నీవు పూర్తిగా సమలగ్నముడ అగుము ఓకే సో ఇప్పుడు నారదుడు మాట్లాడటం స్టార్ట్ చేశారండి నారదుడు మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్నారు నీ తల్లి ఏదైతే చెప్పిందో అది నీకు ఉత్తమమైనది అంటే ఇప్పుడు ధ్రువుడు యొక్క దృఢ సంకల్పాన్ని అర్థం చేసుకున్నారు ఆయన అంటే పరీక్షలో నెగ్గినట్టు యాక్సెప్ట్ చేసినట్లయింది ఇక్కడ అంటే ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళమని నేను చెప్పినా కానీ నువ్వు పట్టుదలతో ఇంకా ఉన్నావు కాబట్టి నీ పట్టుదలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు ఇప్పుడు మార్గం చెప్తాను ఆ గురువుగా అంటే గురువుగా ఆయన ఒప్పుకున్నారు శిష్యుడుగా ధ్రువుణ్ణి స్వీకరిస్తున్నారు అనమాట అందుకని ఆయనకు ఉపదేశం ఇస్తున్నారు ఇప్పుడు సో ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశంలో ఏం చెప్తున్నారు అంటే భక్తి యోగ పదంలో నడువు ఎవరికి భక్తి యోగ పదంలో నడవాలంట వాసుదేవునికి శ్లోకంలో కూడా చూడండి భగవాన్ వాసుదేవస్థం ఎవరండి భగవానుడు గురించి ఎవరంట భగవానుడు అంటే వాసుదేవుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి ద్వాపర యుగంలో జరిగిందా కాదు ప్రభుజీ కృతయుగంలో కృతయుగంలో కృత అంటే సృష్టి ఆరంభంలో జరిగినటువంటి సృష్టి ఆరంభంలో అంటే అది సత్యయుగం మొదటి సమయం మొదట్లో సత్యయుగం మొదట్లో వాసుదేవుడు ఎక్కడున్నారండి మనం అంటాం కదా మనం అన్నింటినీ కృష్ణుడికి జోడిస్తున్నారు అని అనుకుంటాం అంటారు కదా మనము మీరు కృష్ణుడు లేకపోయినా కృష్ణుడు అంటున్నారు అనేటువంటి సందర్భం ఉండొచ్చు కానీ ఇక్కడ స్వయంగా నారదుడే మాట్లాడుతున్నారండి ఆయన మాటల్లో వాసుదేవ సర్వమితిం భగవంతుడు వాసుదేవుడే అనేటువంటి విషయం చెప్తున్నారు అంటే వాసుదేవుడు ఓన్లీ ద్వాపర యుగంలో లేరు సత్యయుగం కంటే ముందు నుంచి కూడా ఉన్నారు అందుకనే ఆయన్ని ఆశ్రయించు అనేటువంటి విషయాన్ని భక్తి యోగ పదంలో ఆయన్ని అనుసరించి భక్తి యోగ పదాన్ని అనుసరించి ఆయనకి భక్తియుత సేవ చెయ్యి అనేటువంటి విషయం చెప్తున్నారు అదే నీకు యుక్తమైనది అనేటువంటి విషయం చెప్తున్నారు చదవండి మాతాజీ భాష్యము బ్రహ్మలోకము కన్నను ఉత్కృష్టమగు స్థానమును ధ్రువుడు పొందగోరెను దేవతా శ్రేష్ఠుడైనందున బ్రహ్మదేవుడే ఈ లోకమునందు అత్యున్నత స్థానాన్ని నందునట్టి వాడు కాని ధ్రువుడు అతని లోకమునకు పరమైన లోకము వాంఛించెను కనుక అతని కోరిక ఏ దేవతార్చనములతోనూ సిద్ధింపలుపోదు భగవద్గీత యందు వర్ణించబడినట్లు దేవతలొసగేడి ఫలమును తాత్కాలికమైనది కనుకనే జనని ఉపదేశించిన కృష్ణ సేవా పదమును అనుసరించమని నారదుణ్ణి
ధ్రువునికి చెప్పెను, శ్రీకృష్ణుడు ఏదేని వసగినప్పుడు అది భక్తుని ఊహకు అతీతముగా ఉనుండును. ధ్రువుని కోరికను తీర్చుట ఏ దేవతకైనను అసాధ్యమే అయి అయ్య అని సునీతి నారదుని నారదముని ఇరువురుకు తెలుసును. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ భక్తి విధానాన్ని అనుసరించమని వారిద్దరూ ఉపదేశించిరి. ఎందుకు మరి వాసుదేవుడికే శరణ వేడాలి? ఎందుకు వాసుదేవునికే భక్తియుత సేవలు చేయాలి? భక్తి యోగంలో వాసుదేవుని ఎందుకు అనుసరించాలి అనేటువంటి దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడి రాజ్యం కంటే కూడా గొప్ప రాజ్యం కావాలి, అది ఎవరు ఇవ్వగలరు? బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే ఆయనకి మించిన రాజ్యాన్ని నేను అడుగుతున్నారు. కొన్ని దేవతలు ఇవ్వగలరా? దేవతలందరూ కూడా ఇవ్వలేరు, ఎందుకంటే దేవతలందరూ కూడా ఈ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. కాబట్టి దేవతల ద్వారా పొందలేవు నువ్వు నువ్వు కోరుకున్నటువంటి కోరికను, బ్రహ్మదేవుడి ద్వారా కూడా నువ్వు పొందలేవు నువ్వు కోరుకున్నటువంటి కోరికను. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి కోరిక నీకు నెరవేరాలి అంటే నువ్వు వాసుదేవుడి దగ్గరికే వెళ్ళాలి. అంటే మన కోరికను బట్టి మనం దేవత, మన కోరికను బట్టి మనం ఎవరికి ఆరాధించాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో మనకున్నటువంటి కోరికను తీర్చగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. అంటే 100,000 రూపాయలు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి 50,000 అడగచ్చు, కానీ 50,000 ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి 100,000 అడగకూడదు, వాడు ఇవ్వలేడు. అలా నువ్వు కోరుకున్నటువంటి కోరిక బ్రహ్మదేవుడి స్థాయికి మించినదైంది కాబట్టి అప్పుడు నువ్వు వాసుదేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ దేవతలను కోరుకొని దేవతలను కనుక నువ్వు ఒకవేళ ఆరాధన చేసి ఉంటే నీకు వచ్చేటువంటి ఏది ఫలమైనా సరే, దేవతలు నీకు ఇచ్చేటువంటి ఏ వరమైనా సరే, అది తాత్కాలికమైనటువంటి వరం, నువ్వు కోరుకున్నటువంటి కోరికను తీర్చలేనటువంటి వాళ్ళు దేవతలు అనేటువంటి విషయం నారదుడికి తెలుసు, మళ్ళీ ఇంకా తన తల్లి అయినటువంటి సునీతికి తెలుసు. అందుకనే వాళ్ళిద్దరూ కూడా ఒకటే మాట చెప్తున్నారనమాట. సునీతి కూడా నువ్వు వెళ్ళు వాసుదేవుడికి భక్తియుత సేవ చేయని చెప్పింది. ఇప్పుడు నారదుడు కూడా అదే చెప్తున్నారనమాట. నెక్స్ట్ మాట, భగవాను వలె ఎవరినైనను అనుగ్రహింపగలిగినందున నారదముని ఇచ్చట భగవానుడని సంబోధించబడెను. ధ్రువుని యడ అతడు మిగులు ప్రసన్నుడయ్యను. ధ్రువుడు కోరినది అప్పటికప్పుడే తీర్చుటకు అతడు సమర్థుడే అయినను నిజమునకు అది గురుధర్మము కాదు. శాస్త్రములందు నిర్దేశించబడినట్లు శిష్యుణ్ణి ఉత్తమమగు భక్తి యోగమును నియుక్తము కావించటమే గురుధర్మము. ఉదాహరణకు శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిధి అందే ఉండెను. యుద్ధము చేయుటకే ప్రతిపక్షముపై విజయమును ఆ దేవదేవుడు అర్జునుడుకు వసగలిగేవాడే అయినను ఈ ఆ రీతి కావింపలేదు. పైగా యుద్ధము చేయమని అతడు అర్జునుడుకు తెలిపెను. అదే రీతిగా వాంఛిత ఫలము సాధించుటకు భక్తి యోగము చేపట్టమని ధ్రువునితో నారదుడు పలికెను. ఇంతకు ముందు శ్లోకంలో చూడండి, ధ్రువుడు నారదుని ఉద్దేశించి ఏమన్నాడండి? నూనం భవాన్ భగవతో, నూనం భగవాన్ భగవతో. అంటే ఇప్పుడు నారదుడికి ఉన్నటువంటి శక్తి ఎంత అంటే, భగవంతుడు ఏదైతే ధ్రువుడికి ఇవ్వగలరో అది నారదుడు కూడా ఇవ్వగలరు. అందుకనే నారదుణ్ణి భగవంతుడితో సమానమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నారు ధ్రువుడు. అందుకనే ధ్రువుడు నారదుణ్ణి సంబోధిస్తూ హే ప్రభు అన్నారు. అంటే ఒక భగవంతుడికి ఉపయోగించాల్సినటువంటి మాటని నారదుడికి ఉపయోగించారు. అంటే నారదుడి యొక్క శక్తి సామర్థ్యాలు ధ్రువుడికి తెలుసు. నారదుడు తలుచుకుంటే నేను కోరుకున్నటువంటి కోరికను ఈజీగా తీర్చేయగలను, కానీ ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వాడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు పొందే విధంగా చేస్తారు, కానీ వాళ్ళు సునాయాసంగా వాళ్ళు పొందే విధంగా వాళ్ళు ఇచ్చేసేరు. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు కూడా గురువు. కృష్ణుడు కోరుకుంటే కనుసైగలతోనే కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేయగలరు. కురుక్షేత్రంలో పాండవులకి వ్యతిరేక పక్షంలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఏ ఆయుధం పట్టకుండానే కనుసైగలతోనే వాళ్ళందరినీ చంపేయగలరు. అయినా సరే అర్జునుడికి సపోర్ట్ చేస్తూ అర్జునుడితోటి యుద్ధం చేయించి పాండవులని గెలిపించారు కృష్ణుడు. అంతేకాని ఎఫర్ట్ లేకుండగా వాళ్ళు నాకు నచ్చారు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నట్లు ఏం చేయలేదు. అదేవిధంగా నారదుడు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇక్కడ, కానీ నారదుడు ఆయనకి భక్తి యోగ పదాన్ని నేర్పుతున్నారు.
ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి భక్తి యోగంలో యుద్ధం చేయమన్నారు. కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేశాడు, కానీ మొదటిగా అర్జునుడు అంగీకరించలేదు యుద్ధం చేయడానికి. అంగీకరించినప్పుడు ఆయన యొక్క భావన ఎలా ఉంది? యుద్ధం నా కోసం చేస్తున్నాను, యుద్ధం చేయటం వల్ల వచ్చినటువంటి పరిణామాలను నేనే అనుభవించబోతున్నాను, గెలిస్తే రాజ్యం నాకు వస్తుంది, ఓడిపోతే నేను చచ్చిపోతాను, నా బంధువులు చచ్చిపోతారు, ఇలాంటి భావనలో ఉన్నాడు. కానీ కృష్ణుడు భగవద్గీత మొత్తం బోధించిన తర్వాత అర్జునుడి యొక్క భావం ఎలా మారిపోయిందండి? నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను యుద్ధం చేస్తే కృష్ణ భగవానుడు ఆజ్ఞాపించారు కాబట్టి యుద్ధం చెయ్యాలి, ఈ యుద్ధం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని కృష్ణ భగవానుడికి అర్పించాలి, కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను చేస్తున్నాను అంటే అప్పుడు ఏమైపోయిందండి? అర్జునుడు ఇంతకు ముందు ఉన్నటువంటి భావానికి, భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడిలో ఉన్నటువంటి భావానికి ఉన్నటువంటి మార్పే భక్తి యోగంలో కర్మ చేయటం. సో అర్జునుడు ఇంతకు ముందు యుద్ధం చేసి ఉండేవాడు, ఒకవేళ కృష్ణుడు ఒకవేళ ఆయనకు ఆ భావం లేకుండా ఉన్నట్లయితే యుద్ధం చేసి గనక యుద్ధంలో గెలిచినా అది భక్తి యోగం అవదు. ఎప్పుడైతే కృష్ణుడు ఆజ్ఞాపించారో, కృష్ణుడు ఆజ్ఞ మేరకు, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి డ్యూటీ అనుకోని ఎప్పుడైతే అర్జునుడు చేశాడో కర్మ, అప్పుడు అది భక్తి యోగంలో చేసినటువంటి కర్మ అయిపోయింది, కృష్ణుడికి అర్పించి చేసినటువంటి కర్మ అయిపోయింది అన్నమాట. అందుకనే ఏ గురువు అయినా సరే ఆ శిష్యుణ్ణి భగవంతుడి యొక్క దగ్గరగా చేస్తారు. ఏ గురువు అయినా సరే ఆ శిష్యుణ్ణి భక్తి యోగంలో నడిచే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా చేసేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అంతేకాని భౌతికమైనటువంటి లాభాల కోసం మీరు రండి నా దగ్గరికి రండి, నేను ఏదో నాలుగు మాటలు చెప్తాను, నాకు సేవ చేయండి, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేటువంటి వాళ్ళు నిజమైనటువంటి గురువులు కాదు. భౌతికమైనటువంటి లాభం కోసం జనాలని ఆ శాంతి పూజలు చేయి, ఈ శాంతి పూజలు చేయి, లేకపోతే వచ్చి నా కాళ్ళు కడగండి, లేకపోతే నాకు పాదసేవ చేయండి, నాకు పవళింపు సేవ చేయండి, ఇలాంటివన్నీ చేసేటువంటి గురువులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని భగవంతుడి ధామానికి తీసుకెళ్లరు, ఇలాంటి వాళ్ళు మనల్ని నరకానికి తీసుకెళ్తారు. అలాంటి వ్యక్తి పూజలు చేస్తే మనం వెళ్ళేది నరకానికే కానీ భగవద్ధామానికి కాదు. కాబట్టి మనము గురువుని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు శిష్యుని ఎన్నుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంతగా ఉంటాడో అదేవిధంగా శిష్యుడు కూడా గురువుని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నేను గురువుగా ఎంచుకుంటున్నాను, ఎవరు నన్ను భగవద్ధామానికి తీసుకెళ్లగలరు, భగవద్ధామానికి తీసుకెళ్లగలిగిన వాడు భగవద్ధామానికి వెళ్ళే అర్హత ఉన్నవాడే తీసుకెళ్లగలడు. కాబట్టి అలాంటి వ్యక్తిని గురువుగా ఎన్నుకోవాలి. మీరు బలి మహారాజు చరిత్ర చూడండి. బలి మహారాజు చరిత్రలో చూస్తే బలి భగవంతుడికి సర్వస్వం అర్పించేస్తున్నారు వామనదేవుడికి. ఆ సమయంలో ఆయన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు మరి బలి మహారాజు ఏం చేశారండి? ఆ గురువును కూడా త్యజించేశారు. ఏ గురువు అయితే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్లరో అలాంటి గురువుని త్యజించేసేయాలి. త్యజించకపోతే మన తప్పు. బలి మహారాజు చరిత్ర ద్వారా మనం అది అర్థం చేసుకుంటాం. సో గురువు యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుందండి. భక్తి యోగంలో శిష్యుణ్ణి నడిపించగలిగిన వాడు గురువు, భక్తి యోగం ద్వారా శిష్యుణ్ణి భగవద్ధామానికి తీసుకెళ్లగలిగిన వాడు గురువు. సో అదే విషయాన్ని నారదుడు ధ్రువుడికి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇస్తున్నారండి. నెక్స్ట్ 41వ శ్లోకం. ధర్మార్థ కామ మోక్షాఖ్యం ఇచ్చేచ్ఛేయ ఆత్మనః ఏకం హేవ హరేస్తత్ర కారణం పాద సేవనం. రాధారాణి మాతాజీ, హరే కృష్ణ. రాధారాణి మాతాజీ, ఇంతకు చదివినట్టున్నారా మాతాజీ? అండి లేదు లేదు లేదు, చదవలేదు రాధారాణి. రాధారాణి మాతాజీ లేరు అనుకుంటా, మీరు చదవండి మాతాజీ. ఓకే 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 ప్రభుజీ. అయితే ఇంకెవరు ఉన్నారండి నెక్స్ట్ లైన్ లో? అమృత మాతాజీ. ఎవరు లేరు ప్రభుజీ. ఓకే అమృత మాతాజీ, అమృత మాతాజీ చదవండి. పెద్దది మరి చదవండి మాతాజీ. మీరు మాతాజీ నేను వచ్చాను, నేను చదువుతాను మాతాజీ. పేజ్ నెంబర్ చెప్తారా? ఓకే దెన్ ఆ చదవండి కామేశ్వర మాతాజీ. 41 ధర్మార్థ కామ మోక్షానం, అదే కదా ప్రభుజీ తాత్పర్యం? హరే కృష్ణ. ధర్మము అర్థము కామము అంత్యమున
మోక్షం అనేది చతుర్విధ పురుషార్థములను వాంఛించడి వాడైనను శ్రీహరి భక్తియుత సేవ ఎందే తప్పక నెలకొనవలెను. ఏలయన ఆ దేవాది దేవుని పాదపద్మ సేవయే వానన్నింటినీ వసగ్గగలదు. మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా ముక్తిని సాధించాలి అని అనుకుంటేనే విష్ణువు దగ్గరికి వెళ్ళండి, ముక్తి అవసరం లేదు, భౌతికమైనటువంటి కోరికలు ఉంటే అన్య దేవతల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది మన ఒక భావన. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి, మీకు ధర్మం కావాలన్నా, అర్థం కావాలన్నా, కామం కావాలన్నా, మోక్షం కావాలన్నా, ధర్మార్థ కామ మోక్షాల్లో ఏది కోరుకున్నా సరే మీరు దేవాది దేవుడి దగ్గరికే వెళ్ళాలి, అంతేగాని అన్య దేవతల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పాద పద్మాలను ఆశ్రయిస్తేనే ఈ నాలుగిట్లో ఏదైనా సరే మీకు దక్కుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కేవలము భగవంత్ అనుమతి పైననే దేవతలు వరమును నొసంగగలరని భగవద్గీత యందు తెలుపబడినది. కనుకనే ఏదేని దేవతా జ్ఞానమును నిర్వహించినప్పుడు దాని సక్రమ నిర్వహణకై నారాయణ శీల లేదా సాలగ్రామ శీల రూపమున దేవదేవుణ్ణి నిలుపుట జరుగుచుండును. నిజమునకు దేవుని అనుమతి లేనిదే దేవతలు ఎట్టి వరమును నొసంగలేరు. కనుక ధర్మార్థ కామ మోక్షములను కూడా మనుజుడు దేవదేవునే ఆశ్రయించి ప్రార్థన చేసి కోరిక తీర్చమని అతని పాద పద్మముల చెంత విన్నపమును కావింపవలనని నారదముని ఉపదేశించెను. అదియే నిజమైన బుద్ధి తెలివి. అనగా బుద్ధిమంతుడైనను వరములకై దేవతలను ఆశ్రయింపడు. సమస్త వరధానములను కారణుడైన దేవాది దేవుడే అతడు ప్రత్యక్షముగా దరిచేరును. తెలివిగలవాడు ఏం చేస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కానీ ఆ దేవత మీకు ఒకవేళ వరాన్ని ఇస్తే ఆ వరం ఎలా వస్తుంది? ఆ దేవతకి అంత పవర్ ఉందా? దేవత వరం ఇవ్వగలరా? దేవతకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారండి. ఏ దేవత ద్వారా మీరు వరం పొందినా ఆ వరం నేను అప్రూవ్ చేయబట్టే వస్తుంది అని అంటున్నారు. అంటే దేవత మాధ్యమంలో మనకి వరం అనేది వస్తుంది, కానీ ఆ దేవత మాధ్యమం ద్వారా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా మనకి వరాన్ని ఇస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే మనం ఆ పనిని మనం దేవత దగ్గరికి వెళ్ళి అడిగితే దేవత చేసేస్తారు, కానీ దానికి బ్యాక్ ఎండ్ లో అప్రూవల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేశారు, తపస్సు చేసి అమరుణ్ అవ్వాలి అని కోరుకున్నారు కదండి. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చేశారు, బ్రహ్మదేవుడు ఇచ్చారా వరం? వెనకాల విష్ణు భగవానుడు ఆయన్ని అంగీకరించారు ఆ వరం బ్రహ్మదేవుడికి. ఇప్పుడు బ్రహ్మదేవుడిని హిరణ్యకశిపుడు వరం అడిగేశారు. సో అడిగిన వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అడగడానికంటే ముందు ఆయన లోపల లోపలనే విష్ణు భగవాన్ అడగడం జరిగింది, విష్ణు భగవానుడు ఓకే అనడం జరిగింది, ఆ తర్వాత ఈయన తదాస్తు అనడం జరిగింది అనమాట. ఇవన్నీ మనకు కనపడదు, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనకు కనపడదు, కానీ జరుగుతున్నది అది. మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏ వరం అడిగినా కానీ ఆ దేవత దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి అంగీకారంతో ఆ వరాన్ని మనకి ఇస్తారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు. అందుకనే మనకి ఏ కోరిక ఉండి మనం అర్చన చేయాలి అని అనుకున్నా కానీ అది దేవాది దేవుడికి అర్చన చేయాలి, అప్పుడు అది మనకి డైరెక్ట్ గా మనకి ఆ దేవుడి ద్వారానే మనకి అందుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపినట్టుగా కర్మకాండ నిర్వహణమే ధర్మము కాదు. నిజముగా ధర్మ విధానము దేవాదిదేవుని పాద పద్మములనే ఆశ్రయించుటయే. నిజంగా భగవత్ పాద పద్మములను ఆశ్రయించిన వారికి ఆర్థికాభివృద్ధికై ప్రత్యేక యత్నము చేయుట అనే ప్రయత్నమే ఊహించదు. భగవత్ సేవ యందు నియుక్తుడైన భక్తునకు స్వీయేంద్రియ తృప్తి యందు అసంతృప్తి కలుగనే కలుగదు. అతనికి ఏదేని అభీష్టమున్నచో కృష్ణుడే దానిని తీర్చగలడు. ఇక ముక్తికి సంబంధించినంత వరకు పూర్తిగా భక్తి యోగమునే నెలకొనిన భక్తుడు ముక్తుడైనట్టు వాడే. కనుక అతని ముక్తి కొరకై ప్రత్యేక యత్నం ఏమీ అవసరము లేదు. ఒక భక్తుడు ఒకసారి మనం భక్తులు అయ్యాము అని అంటే ముక్తి దేవత మన గడప ముందు నిలబడి ఉంటుంది అనమాట. ముక్తి కోసం మనం ఏం చేయనవసరం లేదు, ముక్తి ఆటోమేటిక్. ముక్తి అనేది బై ప్రోడక్ట్ అనమాట. సో మనం చేసేటువంటి భక్తి యోగంలో ముక్తి అనేటువంటి బై ప్రోడక్ట్. సో ముక్తి కోసం కర్మలు చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. సో అందుకనే భక్తుడు అవు, భక్తుడు అయితే అన్ని రకాల లాభాలు ఉంటాయి. భౌతికమైనటువంటి కోరికల మీద ఆటోమేటిక్గా మనకి అన్నీ పోతాయి,
తర్వాత ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచాలి అనేటువంటి కర్మలు ఎప్పుడైతే చేయటం మొదలు పెడతామో అప్పుడు మన ఇంద్రియాలు మన మన సొంత ఇంద్రియాలను తృప్తిపరచుకోవడంలో ఆనందం రాదు. ఎప్పుడైతే భగవంతుడు ఆనందం పొందుతారో అప్పుడే మనకి ఆనందం కలుగుతుంది అనమాట. అందుచేత వాసుదేవుని శ్రీకృష్ణుని ఆశ్రయించి తల్లి తెలియజేసిన విధాముగా నియుక్తుడగుమనియు అభీష్టమును పూర్ణము కావించుకొనుటకు అది తోడ్పడుననియు నారదముని ధ్రువునకు ఉపదేశించెను. భగవత్ సేవయే ఏకైక మార్గమును అనుచు నారదముని ఈ శ్లోకమును బలపరిచినాడు. అనగా ఎవరేని విషయ కోరికలతో నిండి ఉన్నప్పటికీ భక్తి యోగమునే కొనసాగించవలెను. అతని సమస్త కోరికలు తప్పక ఈడేరగలవు. అందుకనే నారదుడు కూడా ఈయనకి భక్తి యోగంలోనే వెళ్ళమని చెప్పారు. అంటే ఇప్పుడు ధ్రువుడి యొక్క కోరిక భౌతికమైనటువంటి కోరిక అయినా కానీ నారదుడి యొక్క ఉపదేశం భగవంతుడికి భక్తి చేయమని చెప్పారు. నెక్స్ట్ తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. చదవన ప్రభుజీ. చదవను మధు. హరే కృష్ణ మాతాజీ. నేను చదవలేదు మాతాజీ. శ్రీదేవిని ఓకే చదవండి మాతాజీ, చదవండి. ఓకే మాతాజీ, ఫస్ట్ పేరు కాడి నుంచి మొదలు పెట్టండి, లైన్ లో వస్తారట్లా. ఓకే, అయితే నాకు ఇందాక కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ, 18 దాకా కనెక్ట్ అవ్వలేదు, అందుకే నాకు ఏం తెలియలేదు. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఓకే తర్వాత చదువుతానులే ప్రభుజీ, పర్వాలేదు. అందరం మ్యూట్ చేయండి మాతాజీ, కాజా శ్రీదేవి మాతాజీ చదువుతారు. ప్రియమైన బాలక, నీకు శుభమగుగాక. యమునా తటమున గల పుణ్య మధువనమునకు పోయే అచ్చట పవిత్రుడవగము. కేవలము అచ్చటి కేగుట ద్వారా మనుజుడు అచ్చట నిత్య నివాసుడయ్యుండు శ్రీహరికి చేరువ కాగలడు. ఓకే, సో ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్తున్నారు నారదుడు. సో ఎక్కడైతే పవిత్ర స్థానమో అక్కడికి వెళ్ళాలి కదండి. మామూలుగా ఇంతకు ముందు కూడా యోగ విధానంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేసినట్లు మనం ముందు భగవంతుడికి యోగం అంటే అష్టాంగ యోగ విధానంలో మనము భగవంతుడిని ధ్యానించాలి అని అంటే ముందు మనం పవిత్ర స్థానానికి వెళ్ళాలి. అలాంటి పవిత్ర స్థానం ఎక్కడుందో చెప్తున్నారనమాట. యమునా తటానికి వెళ్ళాలి అని అంటున్నారు. అక్కడికి వెళ్తే భగవంతుడికి తొందరగా మనం అనుగ్రహం పొందగలుగుతాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా పొందగలుగుతాం అనమాట. అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. నెక్స్ట్ మాట భాష్యము. నారదముని మరియు సునీతి ధ్రువుని జనని ఇరువురును దేవదేవుడకు శ్రీకృష్ణునే అర్చించమని ధ్రువునకు ఉపదేశించరి. ఇక నారదముని ఇప్పుడు ఆ పరమ పురుషుని అర్చనము శీఘ్రగతిన ఫలవంతమగుటకు కొన్ని ప్రత్యేక ఉపదేశములు నొసగుచున్నాడు. యమునా తటమున గల మధువనమునకు పోయి అచట ధ్యానమును అర్చనను ఆరంభింపమని అతడు ఉపదేశించెను. మధువనం అనేసి ఇది యాక్చువల్గా వృందావనికి దగ్గరండి. సో వృందావన్ వెళ్ళిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు మధువనాన్ని కూడా చూడొచ్చు బృందావనంలో. సో అక్కడ ధ్రువుడు తపస్సు చేశాడు అనమాట. సో నారదముని కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేయమని చెప్తున్నారు. సో అయితే గురువు యొక్క ప్రాముఖ్యత మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు తపస్సు చేయాలి అది నారదముని చెప్పకపోయినా మనకు తెలిసిన విషయమే. మీరు మనం డైరెక్ట్గా తపస్సు చేయొచ్చు కదా. నారదముని చెప్పడం వల్ల మనకి ప్రత్యేకంగా వచ్చి ఒరిగిపడేది ఏంటి అని అంటే నారదముని చెప్పడం వల్ల శీఘ్రంగా మనం ఆ తపస్సుని సాధించగలుగుతాం, శీఘ్రంగా మనం దాని యొక్క రిజల్ట్స్ని సాధించగలుగుతాం అనమాట. అందుకనే ఆచార్యుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. సో వాళ్ళ అడుగుజాడల్లో మన నడిస్తే మనకి వాళ్ళు దారి చూపిస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ దారి తెలుసు కాబట్టి దారి తెలిసిన వాళ్ళ వెనకాల పోతే తొందరగా మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. సో అందుకనే నారదముని చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ధ్రువుడు వెళ్తున్నారు. నెక్స్ట్ టర్న్. ఆధ్యాత్మిక జీవనమున శీఘ్రగతిని పురోగమించుటకు తీర్థస్థానములు భక్తునకు విశేష లాభమును గూర్చును. శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా వసించువాడే అయినను పవిత్రమగు తీర్థస్థానములందు సులభముగా అతని దరిచేరవచ్చును. ఆ స్థానమున మహాత్ములు నివసించుటయే అందులకు కారణము. భక్తులు ఎచ్చట తన దివ్యకర్మల మహిమను కీర్తింతురో అచ్చట తాను వసింతునని శ్రీకృష్ణుడు పలికెను.
భారతదేశమున తీర్థస్థానం లెన్నియో కలవు. బదరీనారాయణము, ద్వారక, రామేశ్వరము, పూరి జగన్నాథము అనునవి వానిలో ముఖ్యమైనవి. ఈ పవిత్ర స్థానములను నాలుగు ధామములు అని పిలుతురు. ఎచ్చోట మనుజుడు శీఘ్రమే భగవత్ సన్నిధిని పొందును ఆ ప్రదేశము ధామము అనబడును. బదరీ నారాయణమున కేగు మార్గముననే హరిద్వార్ కూడా కలదు. అదేవిధంగా ప్రయాగ, అలహాబాద్, మధుర వంటి ఇతర అనేక తీర్థస్థానములు కలవు. వానిలో పరమోత్కృష్టమైనది బృందావనము. ఆధ్యాత్మిక జీవనమున పురోగతిని సాధించినంత వరకు మనుజుడు అట్టి తీర్థస్థానములందే వసించుచు భక్తి యోగంను నిర్వహింపవలెనని ఉపదేశించబడినది. కాని ప్రచార కార్యక్రమములనందు నెలకొనియుండు నారదముని వంటి సిద్ధభక్తుడు మాత్రము భగవానుని ఎచ్చటైనను సేవించగలడు. కొన్నిమార్లు అతడు నరక లోకములకు కూడా ఏగును. భక్తి యోగం నందలి అత్యంత బాధ్యతాయుతమగు కర్మల యందు నియుక్తుడైనందున నారదముని అట్టి నరకలోక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. నారదముని వచనము ప్రకారము మధువనము మధురా జిల్లా యందలి బృందావన ప్రాంతమున ఇది ఇంకనూ ఉన్నది. అత్యంత పవిత్ర స్థానము. పెక్కురు సాధు మహత్తులు అచ్చట వసించుచు కృష్ణ భక్తి యందు నెలకొని ఎందురు. పుణ్యస్థానాల గురించి చెప్తున్నారండి. అనేక పుణ్యస్థలాలు ఉన్నాయి. బద్రీనాథ్ లో కూడా యాక్చువల్గా శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిన తర్వాత ఉద్ధవుడికి అక్కడికి వెళ్ళమని చెప్తారు, బద్రీనాథ్కి వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే అక్కడే మనకి నరనారాయణ రూపం కొలువై ఉందన్నమాట. సో అందుకని నువ్వు అక్కడే ఉండు, అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా యొక్క అంతర్ధాన లీల గురించి తెలియజేయాలి. అంటే అంతర్ధానం గురించి, కృష్ణుడి యొక్క అంతర్ధానం గురించి ఎవరికి తెలియకుండా ఉండకూడదు కదా. అందుకని అంతర్ధాన లీల గురించి తెలియజేయాలి అని అంటారనమాట. సో ఈ విధంగా అనేక పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనలో భక్తి పెరుగుతుంది, మనం భక్తి యోగంలోకి రాగలుగుతాము. పవిత్ర స్థానాలు కాబట్టి అక్కడ అందరూ సాధువులు ఉంటారు కాబట్టి అలాంటి సాధువుల యొక్క సాంగత్యంలో మనందరం కూడా భక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి మనం పుణ్యక్షేత్రాల్లోనే ఉంటేనే భక్తి యోగం చేయగలమా, వేరే ప్లేసెస్లో ఉంటే భగవంతుడికి భక్తి చేయలేమా అంటే అలా కాదు. సో ఇప్పుడు నారదముని లాంటి భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కడున్నా కానీ పుణ్యక్షేత్రమే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అందుకని నారదముని లాంటి వాళ్ళు సమస్త సృష్టిని కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క లీలని ప్రచారం చేయటం కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా తిరగడంలో తప్పులేదు, అవసరమైతే నరకానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీవులను కూడా ఉద్ధరిస్తారు భక్తులు. భక్తుల యొక్క కర్మే అలా ఉంటుంది, వైష్ణవుల యొక్క కర్మే అలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ ప్రచారం చేయటం కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ లేదా, ఇక్కడ ప్రచారం చేయకూడదా అని అంటే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి ఆయన గురువు ద్వారా. అందుకనే ఆయన సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయారు. ఒక సన్యాసి యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కకూడదు, ఒక సన్యాసి సముద్రం దాటకూడదు. కానీ మరి ప్రభుపాదుల వారు దాటారు. ఆయన గౌడ్య సాంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు. మరి అలాంటప్పుడు గౌడ్య సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒక సన్యాసివి, నువ్వు ఒక సన్యాసివి అయి ఉండి సముద్రాన్ని దాటకూడదు, అంటే దేశం యొక్క పొలిమేరలు దాటి బయటికి వెళ్ళకూడదు. మరి అలాంటప్పుడు నువ్వు అమెరికా ఎలా వెళ్తావు, పాశ్చాత్య దేశం వెళ్ళి నువ్వెలా ప్రచారం చేస్తావు, తప్పది అని చెప్పేసి గౌడ్య సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులందరూ లేకపోతే వాళ్ళ తోటి సహచరులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినా కానీ మరి ప్రభుపాదుల వారు వెళ్ళారు. అంటే మరి నారదుడికే లేని లిమిటేషన్స్, నారదుడు ఏ ఉద్దేశంతో మరి అన్ని లోకాలకి తిరుగుతూ ఉన్నారు అంటే ప్రచారం చేయడం కోసం. అంటే ప్రచారం చేయడం కోసం అవసరమైతే ఆయన లోకాలే తిరుగుతున్నప్పుడు మరి నేనెందుకు సముద్రాన్ని దాటకూడదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకి ఎలాంటి ప్రోత్సాహము అందలేదు గౌడ్య సాంప్రదాయం నుంచి. అంటే ఆయన తోటి భక్తుల నుంచి, ఆయన గురువు నుంచి, అంటే ఆ గురువుకి సంబంధించినటువంటి గురువు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి, గౌడ్య మతస్థుల నుంచి, ఎవరి నుంచి కూడా ఆయనకి ఎలాంటి ప్రోత్సాహము అందలేదు. అయినా సరే ఆయన పట్టుదలతోటి గురువు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని చెప్పేసి ఆ గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవడం కోసం ఆయన ప్రభుపాద పాశ్చాత్య దేశాలకి వెళ్ళి కృష్ణ ప్రచారం చేశారు. అక్కడ కూడా కృష్ణుణ్ణి అందరికీ అందించగలిగారు.
అంటే ఒక నారదుడు చేసినటువంటి ఒక బాధ్యతని, నారదుడి యొక్క బాధ్యతని ప్రభుపాదుల వారు తను తీసుకున్నారు. అందుకనే ప్రభుపాదుల వారు కూడా నారదుడితో సమానం. నెక్స్ట్ బృందావన ప్రాంతమున 12 వనములు కలవు. మధువనము వానిలో ఒకటి. భారతదేశము నలుమూలల నుండి వచ్చడి తీర్థయాత్రికులు ఈ 12 వనములను దర్శింతురు. యమునా నది యొక్క తూర్పు తటమున భద్రవనము, బిల్వవనము, లౌహివనము, భాండీర వనము, మహావనమనేది 5 వనములు కలవు. యమునా నది పశ్చిమ తటమున మధువనము, తాళవనము, కుముదవనము, బహుళావనము, కామ్యవనము, కదరీవనము, బృందావనమనేది 7 వనములు కలవు. ఈ 12 వనములలో పెక్కు స్నాన ఘట్టములు కలవు. అవి ఈ విధముగా కలవు. 1 అవిముక్తము, 2 అధిరూఢము, 3 గుహ్య తీర్థము, 4 ప్రయాగ తీర్థము, 5 కన కలము, 6 తిందుక తీర్థము, 7 సూర్య తీర్థము, 8 వటస్వామి తీర్థము, 9 ధ్రువఘట్టము. ఫలపుష్ప భరితమగు వృక్షములతో నిండిన ధ్రువఘట్టము మిక్కిలి ప్రసిద్ధమైనది. ఏలయన అచ్చట ఒక ఎత్తైన ప్రదేశమున ధ్రువుడు తీవ్రమగు తపో ధ్యానములను కావించి ఉండెను. 10 ఋషి తీర్థము, 11 మోక్ష తీర్థము, 12 బుధ తీర్థము, 13 గోకర్ణము, 14 కృష్ణ గంగ, 15 వైకుంఠము, 16 అసికుండము, 17 చతుస్సాముద్రిక కూపము, 18 అక్రూర తీర్థము. అక్రూరునిచే నడుపబడు రథమున బలరామకృష్ణుడు మధుర కేగున్నప్పుడు ముగ్గురును ఈ స్నానఘట్టమున స్నానమాడిది. 19 యాజ్ఞిక విప్రస్థానము, 20 కుబ్జాకూపము, 21 రంగస్థలము, 22 మంచస్థలము, 23 మల్లయుద్ధ స్థానము, 24 దశాశ్వమేధము. హరే కృష్ణ ప్రభుజీ. ఇవన్నీ కూడా అనేక స్నాన ఘట్టాలండి. అంటే వీటి దగ్గర స్నానాలు చేసి యమునా నదిలో స్నానం చేయటానికి మనకు ఉన్నటువంటి స్నాన ఘట్టాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ వనాలు కూడా చెప్తున్నారండి. మొత్తం 12 వనాలు ఉన్నాయండి. వృందావన్ వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు వృందావనికి దగ్గరలో ఈ వనాల పేర్లన్నీ రాసుకొని. కొన్ని వృందావనికి చాలా దగ్గరలోనే ఉంటాయి. సో వాటిని చూడొచ్చు అండి. నెక్స్ట్ స్నాత్వాను సపనం తస్మిన్, కాలింద్యాః సలిలే శివే, కృత్వోచితాని నివసన్నాత్, మనః కల్పితాసనః, ఆత్మనః కల్పితాసనః. మల్లేశ్వర మాతాజీ. హరే కృష్ణమ్మ ప్రభుజీ. నారదుడు ఉపదేశించును. ఓ బాలక, యమునా నది జలమునందు ప్రతిదినము ముమ్మారు స్నానమాడుము. ఏలయన ఆ జలము పరమ మంగళకరము, పవిత్రము, స్వచ్ఛమునై ఉన్నది. స్నానము పిమ్మట యుక్తమగు అష్టాంగ యోగమును ఆచరించి ఆశ్రమపై నిశ్చలముగా కూర్చుండుము. సో ఎలా చేయాలి అనేటువంటిది కూడా చెప్తున్నారండి. సో యమునా నది చాలా పవిత్రమైనటువంటి నది కాబట్టి యమునా నదిలో స్నానం చెయ్యి, తర్వాత అక్కడ అష్టాంగ యోగాన్ని ఆచరించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఆసనం అక్కడ చేసి కూర్చుని నిశ్చలంగా కూర్చుని నువ్వు యోగ విధానాన్ని పాటించాలి అనేటువంటి విషయం చెప్తున్నారండి. చెప్పండి. అష్టాంగ యోగము నిర్వహించే విధానము ధ్రువునకు అది వరకే శిక్షణ వసగబడినట్లుగా ఈ వాక్యము వల్ల గోచరించున్నది. ఈ విధానము మా భగవద్గీత యథాతథమునందలి షష్టమాధ్యాయమున ధ్యాన యోగము అంటే ధ్యాన యోగమున వివరింపబడినది. అష్టాంగ యోగమునందు మనుజుడు మనస్సును నిగ్రహించి దాని విష్ణురూపంపై రాబో శ్లోకములను వివరించినట్టుది. విష్ణురూపముపై లగ్నము చేయమని అవగతమగుచున్నది. అష్టాంగ యోగము అనగా ఏదో దేహపరమగు కసరత్తు కాదని మనసుని విష్ణురూపంపై లగ్నము చేయుటకు చేసే అభ్యాసమని ఇచ్చిన స్పష్టముగా తెలుపబడినది. ఆసనముపై కూర్చుండుటకు మొదట మనుజుడు పవిత్రమగు లేదా శుద్ధమగు జలమునందు దినమునకు ముమ్మారు స్నానమాడి శుచి కావలను. యమునా జలమున సహజముగానే పరమ పవిత్రమైనది కనుక దాని యందు ముమ్మారు స్నానమాడిన వాడు బాహ్యముగా శుద్ధి పడునట నిస్సందేహము. అందుకే యమునా తటమునకు పోయి పవిత్రుడు అగమని ధ్రువునికి నారదుడు ఉపదేశించును. క్రమానుగతమైన యోగాభ్యాసమునందు ఇది ఒక భాగం. హరే కృష్ణ. మనకి యోగా అంటే
శరీర కసరత్తులు అని అనుకుంటాం మనం ఇప్పుడు. అందుకనే యోగా డే కూడా మనం నిర్వహించుకుంటాం, ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకొని శరీర కసరత్తులు చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ యోగా అంటే శరీర కసరత్తులు చేయటం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. యోగా అంటే భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానించటం. అదే విషయం భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ధ్యానించటం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించటం, ఇది యోగా అంటే. సో ఈ యోగా అనేటువంటి విషయంకి సరైనటువంటి అర్థం కూడా తెలియకుండా మనం యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి నారదుడు ధ్రువుడికి ఉపదేశిస్తున్నటువంటి యోగ విధానం ఏదైతే ఉందో, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అష్టాంగ యోగ విధానం అక్కడ అవలంబించు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అష్టాంగ యోగం ఎలా చేయాలి అనేటువంటిది ధ్రువుడికి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ధ్రువుడికి ఆల్రెడీ అష్టాంగ యోగం ఎలా చేయాలో తెలుసు. అందుకనే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అష్టాంగ యోగం చెయ్యి అనేటువంటి విషయాన్ని నారదుడు ధ్రువుడికి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, ప్రాణాయామేన తీవృత ప్రాణేంద్రియ మనోమలం మనసా గురునా గురుం ఆసనముపై కూర్చుండిన పిదప మూడు విధములకు ప్రాణాయామ పద్ధతులను ఆచరించి క్రమముగా ప్రాణవాయువును మనస్సును ఇంద్రియములను నిగ్రహించవలెను. సమస్త భౌతిక కల్మషముల నుండి పూర్తిగా విడిబడిన వాడవై గొప్ప ఓర్పుతో దేవదేవుని ధ్యానము నారంభించుము. అదే కృష్ణ. ఓకే, సో ఆసనం మీద కూర్చొని మనం చేయాల్సినటువంటి పని అంటే, ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తున్నారు, అంటే ఇప్పుడు యోగా సెంటర్లని లేకపోతే ధ్యానం మెడిటేషన్ సెంటర్స్ కూడా వచ్చాయి. ఓకే, మెడిటేషన్ సెంటర్స్ లో మనం దేన్ని ధ్యానించాలి అని చెప్తారండి? భగవంతుణ్ణి ధ్యానించాలి అని చెప్పరు. వాళ్ళు శూన్యంలో ధ్యానించండు, లేకపోతే నిరాకారాన్ని ధ్యానించండును, లేకపోతే ఏదో శబ్దం మీద ధ్యానం చేయండును, లేకపోతే ఏదైనా జ్యోతి మీద ధ్యానం చేయండును, ఇలాంటివి చెప్తారు. ఇలాంటి వాటి వల్ల మనకు ఆధ్యాత్మికంగా ఏ లాభము ఉండదు. ఇక్కడ నారదుడు నువ్వు అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించు అని చెప్పిన తర్వాత స్థిరంగా ఒక చోట కూర్చుని మనసును నిలకడగా చేసి ధ్యానం దేని మీద చేయాలి అని చెప్పారండి? దేవదేవుని మీద చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం మన మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్, మన మనసులో అన్నీ కూడా దేవదేవుడు ఉండాలి, ఆయన మీదనే ధ్యానం చేయాలన్నమాట. అలా చేయమని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ భాష్యము ఈ శ్లోకమునందు యోగ విధానమంతయు సంగ్రహముగా వర్ణింపబడినది. అతియేగాక కలతను కలిగించు మనస్సును నిరోధించుటకై ప్రాణాయామము విశేషముగా బలపరూపబడినది. మనస్సు సహజముగా చపలమైనది కనుక ఎల్లప్పుడూ అల్లలాడుచుండును. కానీ దానిని నిగ్రహపరచుటకే ప్రాణాయామము ఉద్దేశింపబడినది. ఈ విధముగా మనస్సును నిగ్రహించు పద్ధతి కోట్లాది సంవత్సరముల క్రిందట ధ్రువునకు సాధ్యపడి ఉండవచ్చునేమో గాని ప్రస్తుతము మాత్రము సంకీర్తన పద్ధతి ద్వారా మనస్సును కృష్ణ పాదార విందములందే నేరుగా లగ్నమునర్చవలసినది. ఒక నిమిషం, ఇప్పుడు యాక్చువల్గా మనస్సుని కంట్రోల్ చేయాలి. సో మనస్సును కంట్రోల్ చేయకుండా ఎలాంటి అష్టాంగ యోగ విధానమైనా కానీ సక్సెస్ అవ్వదు. సో మరి అలా మనస్సుని కంట్రోల్ చేసేయటానికి వాళ్ళు ఈ యొక్క శరీర కసరత్తులు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ప్రాణాయామం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అష్టాంగ యోగ విధానంలో ప్రాథమిక దశ. సో అష్టాంగ యోగ విధానంలో అంటే 8 అంగములు ఉంటాయి. ఈ 8 అంగంలో మొదటి 4 అంగాలైనటువంటి ఈ యోగ విధానంలో మొదటి నాలుగో అంగాల్లో ప్రాణాయామం వరకు కూడా ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా మనం కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మన మనస్సు స్థిరత్వాన్ని పొందగలుగుతుంది. ఎప్పుడైతే మనసు స్థిరత్వాన్ని పొందుతుందో అప్పుడు మనం యాక్చువల్ యోగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనం ధ్యానం అనేది మొదలవుతుంది.
సో ఆ ధ్యానంలో మనం దేవాది దేవుణ్ణి ధ్యానించడానికి అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ రెడీ అవుతుంది అనమాట. అంతేగాని యోగం అంటేనే శరీర కసరత్తులు, యోగం అంటేనే ప్రాణాయామం అనుకుంటే అది ఓన్లీ ఒక ప్రాథమిక దశ మాత్రమే. దాన్ని దాటి నిజమైనటువంటి యోగాన్ని ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళు అడ్వాన్స్డ్ యోగా స్టేజ్లోకి వెళ్ళినట్లు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుడిని ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేయడానికి అవసరమైనటువంటి స్థితిని మనస్సుకు కనుక కలుగజేయగలిగితే అది కూడా ప్రాణాయామ పద్ధతి ద్వారా కలిగజేయగలిగితే అప్పుడు నువ్వు నిజంగా యోగాన్ని చేయగలవు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సమాధి స్థితిని పొందగలుగుతావు అప్పుడు. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా మనుజుడు మనస్సును ఆ మంత్రముపై లగ్నము చేయుట శ్రీకృష్ణ పాదారవిందములలో చింతన చేయగలడు. ఆ విధముగా అతడు శీఘ్రమే సమాధి స్థితిని చేరగలడు. ఈ విధముగా హరినామ స్మరణ చేసినచో మనస్సు సహజముగానే భగవత్ చింతన యందు లగ్నము కావించగలదు. ఓకే, మరి భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రాణాయామాలన్నీ చేయరు కదండి. మరి ప్రాణాయామాలు చేయకుండా మనసుని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే హరినామ కీర్తన. సో హరినామ కీర్తన చేయటం వల్ల మన మనస్సు అటు ఇటు పోదు, భగవంతుడి మీదనే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి. పరమ గురువుపై ధ్యానము చేయుమని ద్రోణకు ఇచ్చట ఉపదేశం ఒసగబడినది. పరమ గురువు శ్రీకృష్ణ భగవానుడే కనుకనే అతడు చైతన్య గురువుగా ప్రసిద్ధి చెందినాడు. ఇది ఎల్లరి హృదయములందు వసించియున్న పరమాత్ముని సూచించుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్టు అతడు అంతరము నుండి సహాయము చేయుచు ఆధ్యాత్మిక గురువుతో సంబంధము నేర్పరచును. ఆ గురువు బాహ్యము నుండి సహాయము చేయగలడు, అనగా ఆధ్యాత్మిక గురువు చైతన్య గురువు. హృదయమునందు ఆసీనుడైన గురువు యొక్క బాహ్య వ్యక్తీకరణమై ఉన్నాడు. మనకి 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 మార్గం చూపించేటువంటి గురువు భగవానుడు. ఆ భగవానుడు ఏ రూపంలో మనకి మార్గం చూపిస్తాడు అంటే మన హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ రూపంలో మనకి మార్గం చూపిస్తారు. అందుకనే బాహ్యంగా మనకు ఉన్నటువంటి గురువు ఒకళ్ళైతే మనలోనే ఉన్నటువంటి గురువు ఎవరు అంటే భగవానుడు, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు. ఆయన్ని మనం చైతన్య గురువు అని అంటాం అన్నమాట. అంటే పరమాత్మ రూపంలో ఉండి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. సో ఆయన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన చైతన్య గురువు అని అంటున్నారు. విషయ వస్తువులకు సంబంధించిన సంకల్పముల అన్నిటిని త్యజించు విధానమే ప్రత్యాహారం అనబడును. అది సమస్త భౌతిక సంకల్పముల నుండి కలాపముల నుండి విడుదలను కూడియుండును. మనస్సు స్థిరపడేదే ఎవరును ధ్యానము చేయలేరని ఈ శ్లోకమునందు వాడబడిన అభిధ్యాయత్ అను పదము సూచించుచున్నది. కనుక సారాంశమేమనగా అంతరమున భగవాను చింతించుటయే ధ్యానము. మనుజుడు ఆ స్థితికి అష్టాంగ విధానమున చేరినను లేదా ప్రత్యక్షముగా ఈ యుగమునకు శాస్త్రములు తెలిపిన విధానమున నిరంతరము హరినామ సంకీర్తనము చేరినను లక్ష్యము దేవదేవునకు శ్రీకృష్ణుని ధ్యానించుటయే. హరే కృష్ణ. ఓకే మాతా. సో బేసికల్ గా అష్టాంగ యోగ విధానంలో ప్రత్యాహారము అనేటువంటిది ఒక స్టేజ్. సో ఆ స్టేజ్ లో ఏం చేస్తారు అంటే ప్రత్యాహారం స్టేజ్ కంటే ముందు ప్రాణాయామం. సో ప్రాణాయామ స్టేజ్ వరకు నువ్వు భౌతికంగానే ఉంటావు, భౌతికమైనటువంటి కర్మల్ని చేస్తావు, కాకపోతే నీ శరీరాన్ని రెడీ చేసుకుంటావు అనమాట యోగం చేయడానికి, అంటే భగవంతుణ్ణి ధ్యానించటానికి, తపస్సు చేయటానికి అవసరమైనటువంటి ఫిట్నెస్ ని, అవసరమైనటువంటి మనస్సు యొక్క స్థిరత్వాన్ని సాధించటం కోసం భౌతికంగా ఉంటూ భౌతిక కర్మలు చేస్తూనే మనము ఇలా అంటే ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రాణాయామ స్టేజ్ వరకు వస్తారు. మరి ఆ స్టేజ్ వరకు వచ్చినటువంటి వాళ్ళు యోగంలో పరిపూర్ణం చెందినట్లు కాదు.
సో యోగంలో పరిపూర్ణం చెందాలంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రత్యాహారం. ప్రత్యాహార స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము మన భౌతిక కర్మల్ని వదిలేసేయాలి. అంటే ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి కర్మల్ని స్టాప్ చేయాలి, ఇంద్రియ తృప్తి అనేది ఆపేయాలి. అప్పుడు ఎందుకంటే అంతకు ముందు స్టేజ్ వరకు కూడా మనము మనము మన శరీరాన్ని రెడీ చేసుకున్నాం, మన మనస్సుని రెడీ చేసేసాం భగవంతుని మీద ధ్యానం చేయడానికి. వన్స్ మనం భగవంతుని మీద ధ్యానం చేయగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడు భౌతిక కర్మలు ఉండవు ఇక మనకి. ఆ భౌతిక కర్మలు లేకుండగా ఒక ఒంటరి స్థానానికి వెళ్ళిపోయి ఒక అది కూడా పవిత్రమైనటువంటి స్థానం అయి ఉండాలి. అక్కడ కూర్చొని పవిత్రమైనటువంటి స్థానంలో ఒక ఆసనం వేసుకుని కూర్చొని ఆ ఆసనంలో భగవంతుణ్ణి చింతించాలి. ఇది యోగ విధానంలో ప్రత్యాహార స్టేజ్ దాటిన తర్వాత సమాధి స్టేట్ వరకు వెళ్ళేంతవరకు, సమాధి స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు మనం చేయాల్సినటువంటి పని. అయితే ఇది కొంచెం కష్టమైనటువంటి ప్రాసెస్. అయితే మరి ఈ విధంగా సమాధి స్థితికి మరి మనం ఈ యుగంలో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆ సమాధి స్థితికి వెళ్ళచ్చు. ఏ విధంగా అంటే ఈ ప్రత్యాహారము లేకపోతే ఈ ప్రాణాయామము లేకపోతే సమాధి ధారణ ఇవన్నీ కూడా, ధారణ సమాధి అనేటువంటిది భక్తి యోగికి డే వన్ నుంచి ఉంటుంది. అది అష్టాంగ యోగికి ఆ స్టేజ్కి చేరడానికి ముందు ఆరు అంగాలని దాటి ఏడవ అంగంలోకి వెళ్ళినప్పుడు ధారణకి వెళ్తారు, ఎనిమిదవ అంగంలోకి వెళ్ళినప్పుడు సమాధి స్టేజ్కి వెళ్తారు. అదే భక్తి యోగి మొదటి రోజు నుంచే ధారణ చేసేస్తారు, మొదటి రోజు నుంచే భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాం, ప్రతిరోజు మన కర్మని భగవంతుడి యొక్క సేవగా చేస్తున్నాం. మరి భగవంతుడు అనేటువంటి వాడు మన మనసులో మన ఆలోచనల్లో ఉన్నారు ఉన్నారు కాబట్టి మనం సమాధి స్థితిలోనే మనం మొదటి రోజు నుంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకనే భక్తి యోగి చాలా ఫాస్ట్గా సమాధి స్థితికి వెళ్తారు అష్టాంగ యోగి కంటే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. అది హరినామ సంకీర్తనం ద్వారా. ప్రభుజీ, అష్టాంగ యోగాలు అంటే దేని తర్వాత ఏది వస్తాయి ప్రభుజీ? అష్టాంగ యోగంలో ఎనిమిది అంగాలు ఉంటాయి మాతాజీ. దానిలో మొదటి నాలుగు అంగాలు ప్రాథమిక దశ, అవి వచ్చేసి యమము, నియమము, ఆసనము, నాలుగవది ప్రాణాయామము. ఓకే, యమము నియమము అంటే డూస్ అండ్ డోంట్స్, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చెప్పేటువంటివి అన్నమాట, రూల్స్ అన్నమాట. ఓకే, తర్వాత ఆసనము అంటే నువ్వు ఎలా కూర్చోవాలి, సో కూర్చునేటువంటిది అన్నమాట. ఆ తర్వాత ప్రాణాయామము, ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనసు కంట్రోల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ఈ స్టేజ్కి దాటామో, అందుకని మీరు యోగ విధానంలో మీరు ధ్యానం చేయడానికంటే కూర్చోడానికంటే ముందు ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ బ్రీతు, లాంగ్ ఎక్సైల్, లాంగ్ ఇన్హేల్, అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనసు కుదుట పడుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది. అప్పటి వరకు అలజడిగా ఉన్నటువంటి మనసు, లేకపోతే అప్పటి వరకు భౌతికంగా ఉంటాం కదండి మనం. సో మనకి అంతకు ముందు ఉన్నటువంటి ఎమోషన్స్ని బట్టి, మనకు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క మనసు కలత చెంది ఉంటుంది. సో వాటన్నింటినీ కూడా ఒక రెగ్యులరైజ్ చేయడం కోసం, వాటన్నిటిని కూడా మామూలు స్టేజ్కి తీసుకురావడం కోసం ప్రాణాయామం చేస్తాం. సో ప్రాణాయామం చేసిన తర్వాత, ప్రాణాయామ స్టేజ్ అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత, తర్వాత ప్రత్యాహారం. సో తర్వాత ప్రత్యాహారము అంటే ఇప్పుడు చెప్పారు కదండి, ఇంద్రియ కర్మలన్నీ వదిలేసేయాలి. ఓకే, ఇంద్రియ కర్మలన్నీ వదిలేసేటువంటి స్టేజ్. ఆ తర్వాత ధారణ. సో ఆ తర్వాత ధారణ అంటే, ధారణ స్టేజ్లో అంటే ఇప్పుడు మనము ఎవరిని ధ్యానించాలి, ధ్యానం చెయ్యాలి కానీ ఎవరిని ధ్యానం చెయ్యాలి, ఆ ధారణ చెయ్యాలన్నమాట, ఆ రూపాన్ని ధారణ చెయ్యాలి. ఆ తర్వాత ఆ ధారణ చేసిన తర్వాత దాని మీద ధ్యానం చెయ్యాలి. నెక్స్ట్ స్టేజ్ ధ్యానం. సో ఏ స్టేజ్లో వస్తుందండి ధ్యానం? ఏడవ స్టేజ్లో. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేస్తూ చేస్తూ సమాధి స్థితికి వెళ్తాం. ఎనిమిదవ స్టేజ్ సమాధి స్థితి. సో అది అష్టాంగ యోగ విధానంలో సమాధి స్థితి వరకు ఉన్నటువంటి ఎనిమిది అంగాలు. అయితే మొదటి నాలుగు అంగాలు ఏదైతే ఉందో ప్రత్యాహారం వరకు కూడా అష్టాంగ యోగంలో ప్రాథమిక దశ. ఎప్పుడైతే ప్రత్యాహారం దాటుతామో అది అష్టాంగ యోగంలో అడ్వాన్స్డ్ అన్నమాట, సెకండరీ. మనం అందరం ప్రాణాయామం వరకు చేసి మేము యోగం చేస్తున్నాం అని అనుకుంటాం. అది ప్రాణాయామం తెలుసు ప్రభుజీ, దాని ముందు చెప్పారు కదా యమ నియమ, అవి అసలు వినలేదన్నమాట. యమ నియమ ఆసన
ఆసన. మనకు అది ఇందులో వస్తుంది మాతాజీ, మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అయితే సెకండ్ లెవెల్ లో వింటాం మేము ప్రభుజీ, అవి ఫస్ట్ లెవెల్ లో వినలేదు. యోగం అని విన్నాం కానీ అవి ఏంటంటే మాకు తెలియలేదు ప్రభుజీ. మార్నింగ్ శ్లోకస్ విన్నా గానీ మీకు అర్థమవుతుంది మాతాజీ, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఆరో అధ్యాయంలో. ఓకే ప్రభుజీ, ఓకే కృష్ణ ఆపుదామండి ఇక్కడికి ఈ రోజుకి. మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది 44 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. హరే కృష్ణ. తమిష్ మాతాజీ ఒకసారి సమరైజ్ చేయండి. Yes ప్రభుజీ. ప్రభుజీ మనము ఇవాళ అంటే ఎలా సూర్యుడు చుట్టూ సూర్యుడు ఏ విధంగా తిరుగుతూ ఉంటాడో అదే విధంగా నారదుడు కూడా ముల్లోకాలలో తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఎక్కడికైనా గానీ ఎంట్రీ ఉంది అని ధ్రువుడికి తెలుసు. కాబట్టి ధ్రువుడు ఆయన్ని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, నా రాజ్యం నాకు కావాలి, నేను తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోను అంటూ చాలా నారదుడిని ఆయన అడగడం జరిగింది. అప్పుడు నారదుడు ఈ విధంగా బాలకుడైన ధ్రువుడికి చెప్పడం సాగింది, మీ తల్లి చెప్పినదే నువ్వు విను, భక్తి మార్గంలోనే నువ్వు నడు, అందుకనే నువ్వు వాసుదేవ సర్వహితం అని వాసుదేవుని మాత్రమే నువ్వు పూజ చేయి అన్నట్టుగా నారదుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఇక్కడ విషయం ఏంటంటే అందరికి ఆయనే దేవాది దేవుడు, అందరూ కూడా వరాలు ఇవ్వాలంటే ఆయన యొక్క ఆశీర్వాదం తప్పకుండా కావాలి. అయితే ధ్రువుడు ఏమడుగుతాడంటే అందరికీ మించినటువంటి రాజ్యం, తాతలకు మించినటువంటి రాజ్యం కావాలి అన్నాడు. కాబట్టి కోరికలను బట్టి దేవతలు ఉంటారు. ఇది ఎప్పుడు డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. మనము కేవలము దేవతలు యొక్క కోరికలు తాత్కాలికము, చిన్న చిన్నవైనవి. ఒకవేళ మనము దేవాది దేవుణ్ణి చేరాలంటే మనము విష్ణు భగవానునే కోరాలి అన్నట్టుగా మన ప్రభుజీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో ఈ విధంగా ధ్రువుడు కూడా నారదుడు అదే విధంగా చెప్పాడు, హే ప్రభు అని సంబోధించాడు, భక్తి యోగం ద్వారానే దేవుణ్ణి చేరాలి, దేవుణ్ణి చేరే విధానమే అది అని చెప్పాడు. అందుకు ప్రభుజీ వాళ్ళు మనకు ఉదాహరణగా బలి చక్రవర్తి గురించి చెప్పాడు. బలి చక్రవర్తి శుక్రాచార్యుడు వచ్చి ఎంత చెప్పినా గానీ వినలేదు, కానీ లాస్ట్ కి ఆయన కన్నును కూడా పొడి చేశాడు. ఎందుకంటే అక్కడ గురువు కన్నా ఆయనకి దేవాది దేవుడు ఇంపార్టెంట్ అయ్యాడు. ఆ విధంగా ఆయన భక్తిని ఇచ్చేసుకున్నాడు. అంటే గురువుని కూడా ఒక్కొక్కసారి వినరు అని అర్థమైంది ప్రభుజీ. అదే విధంగా ఇక్కడ ఇంకా లేదు అట్లా కాదు దాని మీనింగ్, ఒకవేళ గురువు గనక నువ్వు భగవంతుణ్ణి చేరే మార్గంలో అడ్డమొస్తే అడ్డొస్తే గురువుని కూడా తిరించాలి అనేది బలి. ఎస్ ప్రభుజీ, అంటే మధ్యలో ఎవరొచ్చినా గానీ మనకు దేవాది దేవుని చేరే మార్గంలో వస్తే మనం వినకూడదు అన్నట్టు కదా ప్రభుజీ. అవును, అదే విధంగా గురువు యొక్క ధర్మమే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయదు. భగవంతుడి నుంచి వేరు చేసేవాడు గురువు అవడు. హా ప్రభుజీ, అదే విధంగా భక్తి యోగంలోనే ముక్తి దొరుకుతుంది. అంటే భక్తి యోగమే చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు. అదే విధంగా ఆయన ఇంకా ఓ బాలక అనేసి పవిత్ర స్థానాలకు వెళ్ళాలని చెప్పాడు. అదే విధంగా యమునా తటంలో అంటే మధువనంకి వెళ్ళమని అన్నాడు. అంటే చాలా సార్లు ఈ పుణ్యక్షేత్రాలు వెళ్తే మనం కూడా భక్తులం అయిపోతూ ఉంటామని ప్రభుజీ కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇవాళ ఇప్పుడు మీరు బద్రీనారాయణ గురించి, పూరి జగన్నాథుని గురించి, ప్రయోగ హరిద్వార, మళ్ళీ మధుర, బృందావనము, తీర్థయాత్రల స్థానాల గురించి చెప్తూ ఉన్నప్పుడు నిజంగా అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టు ఆరాటం కూడా కలిగింది. ప్రభుజీ ఆల్రెడీ 2 సార్లు మాయాపూర్కి వెళ్ళేశారు, మేము ఎప్పుడు వెళ్ళాలో అనుకొని అదే అనుకుంటా ఉన్నాం. అన్ని కనీసము పుణ్య ఈ ప్రదేశాల యొక్క పేర్లు వింటేనే మాకేదో పవిత్రమైనట్టుంది ప్రభుజీ. అలాంటిది మాకు వెళ్ళే భాగ్యం ఎప్పుడు కనిపిస్తుందో అనుకున్నాము. అదే విధంగా భక్తి యోగం వల్ల మనము అంటే, కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనలాంటి వాళ్ళకి అలా అవుతుంది, కానీ నారదుడు ఆల్రెడీ పరమ భక్తుడు, అసలు అలాంటి అయినా ఎక్కడికి వెళ్ళినా గానీ అది పుణ్యక్షేత్రమే అవుతుంది అని అన్నాము. ఆ విధంగా వాళ్ళకి భక్తులకు ఎలాంటి రూల్స్ లేవండి, మనకు మాత్రం అలాంటి రూల్స్ అని అర్థమైంది. అదే విధంగా ఇక్కడ ప్రభుపాదులు వాళ్ళు ఏం చెప్పారంటే అన్ని సముద్రాలు దాటి కూడా వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఎన్నో అసలు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వేరే దేశాలలో, పాశ్చాత్య దేశాలలో ఎంతో చక్కగా ఆయన తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనందరం ఆయన మార్గదర్శనంలోనే నడుస్తున్నాము. అంటే గౌడీయ సాంప్రదాయంలో సన్యాసత్వం ఉండేది, కానీ ఆయన కూడా వదిలి ఇంత పనులు చేశారని మనం తెలుసుకున్నాము. అదే విధంగా 12 వనాల గురించి తెలుసుకున్నాము, మళ్ళీ 24 స్థాన ఘట్టాల గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ చాలా పుణ్యక్షేత్రాలు. అక్కడికి వెళ్ళి
వీళ్ళు స్నానాదులన్నీ ముగించుకొనే పెద్ద పెద్ద ఋషులు వాళ్ళ మునులందరూ కూడా జపాలు చేసుకున్నటువంటి ప్రదేశాలు ఇవి అని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ ప్రభుజీ మనకు అర్థం చేయించాడు, అష్టాంగ యోగ విధానం అనేసి. అయితే చాలా మందికి అసలు ప్రభుజీ ఎప్పుడు క్లాస్ లో చెప్తుంటాడు ఎన్నో ఏండ్ల ముందు చాలా మంది వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉండేది, 1000 సంవత్సరాలు అన్ని ఎన్నెన్నో 100 సంవత్సరాలు వాళ్ళు బతికేవారు కాబట్టి వాళ్ళు మనోనిగ్రహం ఉండేది కాబట్టి వాళ్ళ అష్టాంగ యోగ విధానాలను అనుసరించి ముక్తికి ప్రయత్నించే వాళ్ళు ఋషులు మునులు అని మనం తెలుసుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ అష్టాంగ యోగ విధానం అనేది ఇంపాసిబుల్, అసలు ఎవ్వరికి పాసిబుల్ కాదు. కేవలము బిజినెస్ కోసమే యోగా సెంటర్స్ ఇంటర్నేషనల్ డే చేస్తున్నారు. ఎందుకంటే యమము నియమం అనేది ఉట్టి నియమాలే, అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఆసనాలు ప్రాణాయామ అంటే అది బిజినెస్ సెంటర్ అయింది అంటే తప్పుగా చెప్పట్లేదు. ఇప్పుడు డాక్టర్స్ అయిన వాళ్ళందరం కూడా ఒక మనిషి వస్తాడు ఎంత ఏ మెడిసిన్ ఇచ్చినా వాళ్ళకి పనిచేయదు, అందుకనే మనసు కుదుట పడడం కోసం ప్రాణాయామం చేయండి మీరు యోగాకి వెళ్ళండి అంటున్నారు. అయితే ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ శ్రీమద్ భాగవతం గాని భగవద్గీత గాని చదివి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ ముందు విధానాలు వెనుక విధానాలు వివరిస్తారు. ఇప్పుడు మాకు అర్థమైంది కాబట్టి ఎందుకు ఇట్లా స్ట్రెస్ చేసుకుంటున్నారు మనుషులు. అయితే ఇప్పుడు నేనైతే చెప్తాను భగవద్గీత వినండి భాగవతం వినండి అని, ఎందుకంటే దాంట్లో 8 అష్టాంగ విధానాలకి పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఇక్కడ ఏదో చిన్న చిన్న డిగ్రీలు చేసి యోగా మాస్టర్లు అయ్యేసి కూడా జనాలు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ అష్టాంగ విధానాలు ఏంటివి వాటి విధి నియమాలని తెలియదు. ప్రభుజీ చెప్పినట్టు ఎక్కడైనా ప్రాణాయామకు వచ్చేసి ఆగిపోతాము, ఆ తర్వాత ఉంది. ఎవరన్నా అసలు సృష్టిలో నేను ఇలా చేస్తున్నాను, నేను ప్రత్యాహారం చేశాను, నేను ఇంద్రియాలను తృప్తి చేసేసుకున్నాను, ఇక ధారణలో నేను ఉన్నాను, మళ్ళీ తర్వాత ధ్యానానికి వెళ్తాను, ఇంకా సమాధి అనేది మాత్రము ఏ మూవీలో కూడా తీయనట్టుకుంటారు ప్రభుజీ. అంత కష్టతరమైనటువంటి ఈ అష్టాంగ యోగ విధానాలను అర్థం చేసుకోవడానికి ప్రభుజీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా చాలా బాగా ఉన్నాయి. అంటే జస్ట్ ఇంకొకటి ఏంటంటే వీటికి ఒక ప్రత్యామ్నాయంగా మనకి హరినామ సంకీర్తన ఇచ్చారు కదా, అన్నిటితో సమానము అని చెప్తా ఉన్నాము. అందుకే మనం ధ్యానం చేస్తున్నాము, ఎట్లో ధారణ చేస్తున్నాము, భక్తిని ఈజీగా ఆకలింపు చేసుకుంటున్నాము. మన ఈ సంకీర్తన యజ్ఞం ద్వారానే మనం ఇవన్నీ మూడు కూడా ధ్యాన ధారణ సమాధి చేయొచ్చు అని ఇవాళ ప్రభుజీ చెప్పారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేశాను, రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజు? ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. సెల్ ప్రాబ్లం వచ్చింది ప్రభుజీ, రిపేర్ చేయించుకొని వచ్చాను. హరే కృష్ణ. హరే కృష్ణ.